హై గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ వరల్డ్ సో ఇంకో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మా టోర్నమెంట్లో జాంగ్ అండి సో ఇవాళ మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మొత్తం వచ్చేసి మన టోర్నమెంట్ గురించి సో ఎన్జీడబ్ల్యూ టోర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ సో మన డేట్ వచ్చేసి ట్వంటీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ అవుతుంది టోర్నమెంట్ సో మనం ఇంకొకటి కూడా వచ్చి సండే అనవర్స్ సో సండే ఆన్లైన్ క్లాసెస్ ఉండవు సో అందరు ఫ్రీగా ఉంటారు సో ఓకేనాకే సార్ రోజు అయితే పెడుతున్నాం సో టైమింగ్ వచ్చేసి త్రీ నుంచి సిక్స్ వరకు అయితే లైవ్ కంటిన్యూగా జరుగుతుంది సో మధ్యలో ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు సో అందుకని డైలీ లైవ్కి రండి సో లైవ్కి రాని వాళ్ళు సో ఆటోమేటిక్గా మనకు సో మన గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేస్తారు సో ఓకేనా కాస్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఏంటంటే సో మనం వాట్సాప్ గ్రూప్ కింద ఉంటుంది సో ఎన్జిబల్యూ టోర్నమెంట్ టూ వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో పోయి జాయిన్ కావాలి సో జాయిన్ అయితే అయితే మేము చేసాం అంటే ఒకళ్ళని ట్యాగ్ చేస్తామన్నట్టు సో ట్యాగ్ ఎట్లా సో మనకు వాట్సాప్ గ్రూప్కి వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకేనా సో వాట్సాప్ గ్రూప్ అది వచ్చిగా సో ఇక్కడ ఏంటంటే మేము ఒక ట్యాగ్ చేస్తాం అన్నట్టు సో ట్యాగ్ చేసినప్పుడు మీ యొక్క ఏంటంటే కీప్ స్క్రీన్ షాట్ ఆఫ్ అవర్ ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి సో మీ మేము ఆటోమేటిక్గా గ్రూప్ నుంచి రిజెక్ట్ చేస్తాం సో మీ మీ ప్లేస్ లో రిప్లేస్ చేస్తే వేరే పర్సన్ అయితే మీ ప్లేస్ అయితే వస్తాడు సో ఓకే మిమ్మల్ని ట్యాగ్ చేసినప్పుడు పెట్టాల్సి ఉంటుంది ఓకేనా సో మేము ట్యాగ్ చేస్తాం ఇట్లా సో ఇట్లా ట్యాగ్ చేసినప్పుడు సో కీమ్ స్క్రీన్ షాట్ ఆఫ్ అవర్ ఛానల్ సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఏం చేస్తారంటే సో ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి సో ఆ సబ్స్క్రైబర్ అని స్క్రీన్షాట్లో పెడితేనే సో మిమ్మల్ని ఒక టిక్ పెట్టుకుని ఒక మేము మీ ఒక పేజ్లలో మేము ఏం చేస్తాం మీ పేరు పెట్టుకొని సో మేము మీ నెంబర్ అయినా పెట్టుకొని సో మేము టిక్ చేసుకుంటూ పోతాం సో ఇతను సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్పేసి సో టిక్ టిక్ అయితే పెట్టుకుంటాం సో ఓలలో మన స్క్రీన్ షాట్లో పెట్టలేదు ఫైవ్ మినిట్స్లలో సో ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది సో ఇవాళ ఏంటంటే సో మేము గ్రూప్ సెట్టింగ్ చేంజ్ చేసే ఉంటాయి సో ఒక మన ఒక ఓన్లీ మనకు ఫోర్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు అయితే సో మన గ్రూప్ అయితే అందరికీ చార్ట్ అయినబుల్ అయి ఉంటుంది సో అందరికీ చాట్ చేసుకోవచ్చు ఈ గ్రూప్లలో సో ఓన్లీ ఫోర్ అవర్స్ వరకు అయితే ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తారంటే సో మేము మీకు ట్యాగ్ చేస్తాం సో ఫైవ్ మినిట్స్లలో ఈ షాట్ అయితే పెట్టాలి సో లేకపోతే మీకు టోర్నమెంట్కి అయితే ఎంట్రీ అయితే ఉండదు సో ఫామ్ అయితే తీసుకురావాలి సో ఫామ్ ఎందుకంటే గూగుల్ పర్మిషన్ చేయాలి కాబట్టి సో ఏంటంటే సో ఇక్కడ మేము అంటే ఏం చేస్తా అంటే సో మేము ట్యాగ్ చేసినప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్క్రీన్ షాట్ అయితే పెట్టాలి సో ఎందుకంటే వేరే వాళ్ళకి ట్యాగ్ చేయడానికి సో ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే ఇంకో ట్యాగ్ చేసాం కాబట్టి ఓకేనా మరి ట్యాగ్ చేసేందుకు రెడీ ఉండండి సో ఇంకొకటి వచ్చే టైమింగ్స్ మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఒకసారి సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూ ఫస్ట్ రూల్ వచ్చేసి ఏంటంటే బిగ్ రూల్ అనమాట సో డైలీ లైవ్కి రావాలి సో డైలీ లైవ్కి వచ్చేసి ఏం చేయాలంటే సో మీరు లైవ్ చూడాలి ఎందుకంటే సో మేము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో దాన్ని చెప్తాం సో ఏమైనా రూల్స్ యాడ్ అంటే ఇట్లా సో ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పేది ఉండగా మొత్తం లైవ్లో చెప్తాం సో ఎందుకంటే గ్రూప్లో చెప్పం కాబట్టి ఓకేనా సో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి వెళ్ళే ఉంటారంటే సో లైవ్లో ఉంటుంది సో మా డేటర్స్ కూడా మీకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మేము మా రూల్స్ వచ్చేసి నేనే చెప్తాను కాబట్టి సో కూడా వచ్చేసి ఏంటంటే మీ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ చెప్పాం అండ్ చార్ట్లో కూడా మేము అయితే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీలైతే ఉండదు సో ఓన్లీ లైవ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వచ్చి జాయిన్ కాండి సో ఇంకొక రూల్ వచ్చేసి అంటే సో మీరు ఏమైనా మీ ఫ్రెండ్స్ని గ్రూప్లో ఇట్లా మన రూమ్లో ఇట్లా యాడ్ చేసారంటే సో మేము ఆటోమేటిక్గా అతను మేము ఫార్టీ ప్లేస్ని యూస్ కరెక్ట్ లెవెల్లో చూసుకుంటాం కాబట్టి సో ఫార్టీ ప్లేస్ కంటే ఏమైనా ఎక్స్ట్రా అవసర సో ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతారు ఫార్టీ టూ ఫార్టీ త్రీ ప్లేస్ ఉన్న వాళ్ళు సో ఓకేనా వాళ్ళైతే రిజెక్ట్ అయిపోతారు సో ముందే చెప్తున్నా సో ఓన్లీ ఫార్టీ ప్లేస్ ఓన్లీ రూమ్ ఐడి పాస్వర్డ్ ఉన్న వాళ్ళే సో జాయిన్ కావాల్సి ఉంటే మా ఫ్రెండ్స్ యాడ్ చేసినట్టు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతారు సో వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి సో మీరు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇట్లా యాడ్ అయిపోండి సో అట్లా అని చెప్తున్నా సో ఎక్స్ట్రా ఉన్న వాళ్ళైతే రిజెక్ట్ అయిపోతారు సో ఓకే నా కానీ మరి ఇంకా కూడా వచ్చేసి మీ ఫ్రెండ్స్ని అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసినట్టు ఆటోమేటిక్గా మీరు అయితే రిజెక్ట్ అయిపోతారు సో మీరు ప్రతి ఒక్క ఐడి మీ ఐడి అయితే పెట్టాలి నాకు పర్సనల్గా మెసేజ్ చేసి సో వాళ్ళ ఐడిని చెక్ చేసుకుంటూ సో మేము అయితే కన్ఫామ్ చేస్తాం సో లేకపోతే మీ మిగతా వాళ్ళు ఐడి పెట్టలేదు నాకు పర్సనల్ గా సో అతని మాథమెటిగా మేము అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఓకే గైస్ సో ఇంకొకటి వచ్చి ఏంటంటే సో మీరు నా మేము చార్ట్ ఇట్లా మేము రిప్లై అయిపోతే ఇట్లా మేము మన లైవ్లో చార్ట్ రిప్లై అయిపోతే ఏం చేస్తారంటే సో మూడ్స్ని ట్యాగ్ చేయాలన్నమాట సో మూడ్స్ని ట్యాగ్ చేసి సో ఆ ట్యాక్ అని లేకుండా ఎతరాన్ని పెట్టేసి మూడ్ ట్యాక్ చేసి అఫ్కోర్స్ నేను దానిలో మనం మూడ్ అని చెప్పుకోండి సో ఏదైనా నాకేం కానీ ట్యాక్ చేసి సో ఐ వాంట్ సో ఐ పార్టిసిపేట్ ఇన్ టోర్నమెంట్ ఇలా అఫ్ కోర్స్ అట్లా పెట్టేసి సో మూడు ట్యాక్ చేసి మీకు క్వశ్చన్ అయితే అడగాల్సి ఉంటుంది సో మాక్సిమం అయితే రిప్లై చేయాలి సో ఎందుకంటే టోర్నమెంట్ రన్నింగ్ అవుతుంది కాబట్టి సో ఏంటంటే మీరు మూడు ట్యాగ్ చేసి అడగాల్సిన క్వశ్చన్ ఏమైనా ఉంటే ఇలా అడగాల్సి ఉంటుంది సో ఇంకొక రూల్ వచ్చేసి ఏంటంటే సో నో టీమ్ అప్ అవ్వడం సో ఎందుకని చెప్తున్నా సో మూర్స్ని ట్యాగ్ చేస్తే సో ఏమైనా క్వశ్చన్ ఏమైనా కామెంట్స్ అవుతాను సో మూడ్స్ ఏం చేస్తారంటే సో దానికి రిప్లై చేస్తారు ఇస్తారు లేకుంటే నన్ను నేనైనా రిప్లై ఇస్తాను సో ఓకేనాగా ఇంకో కూడా అంటే మేము కామెంట్స్ అవుతా ఉంటే సో కొంతమంది టీమ్ అప్ చేసి సో ఫ్రెండ్స్ కానీ టీమ్ అప్ చేసి కొంతమంది కిల్ చేస్తారు సో అందుకని చెప్పేసి నేను మూడ్స్ ట్యాగ్ చేసి క్వశ్చన్ అడుగుమంటున్నా సో వాళ్ళే రిప్లై ఇస్తారు కన్ఫర్మ్గా లేకపోతే నన్ను అడుగుతారు సో ఓకేనా ఇంకో వచ్చేసి ఏంటంటే సో నో టీమ్ అప్ సో మీ టీమ్ అప్ చేసినట్టయితే సో సో మీ షాట్ తీసుకుంటాం మన గ్రూప్లో అయినా పెడతా లేకపోతే మన లైవ్లో ఉన్న ఉంటుంది సో అలా వాళ్ళ రెండు ఐడిస్ అనేసి రిజెక్ట్ చేస్తాం సో వాళ్ళ ప్లేస్ ఇంకా ఇంకెవరు రిప్లేస్ ఉండరు సో వాళ్ళు ఆటోమాటిగా విన్ అయిన కనమైతే వాళ్ళిద్దరికైతే ఉండదు సో మీరు ఆఫ్ కాదు నేను ప్యాన్ వాటికి ఇలా టీమ్ అప్ చేసిన వాళ్ళ తర్వాత కిల్ చేసినా అంటే అట్లా కూడా ఉండదు సో ఒకసారి మీ టీమ్ అప్ కనబడదంటే సో వాళ్ళ చార్ట్లో వచ్చిందంటే కథ ఇంకా మీ రిజెక్ట్ అయినట్టు ఇద్దరు సో ఇద్దరు రిజెక్ట్ అవుతారు ఒక్కరు కాదు ఇద్దరు అనమాట సో అట్లా చెప్పేసి నేను ఇద్దరి అయితే రిజెక్ట్ చేస్తాం సో ఇంకొకటి వచ్చేసి అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి సో ఆ స్క్రీన్ షాట్ ఏమవు అవసరం లేదు మాకు సో దాని షాట్ ఏం అవసరం లేదు సో జస్ట్ ఎందుకని అని చెప్తున్నా అంటే సో సో కొరలో వచ్చేసి ఎందుకు చెప్తున్నాడు సో మీరే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఉంటాయి ఇట్లా సో అబ్బా మీ ఫ్రెండ్స్ జాయిన్ జాయిన్ అయ్యారు అనుకో సో అఫ్ కోర్స్ మీ విన్ కాకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ విన్ అయ్యి అంటే అబ్బా మా ఫ్రెండే కదా విన్నాయి అనుకుంటారు సో లేకపోతే మీరు మీరు కాకుండా వేరే వాళ్ళు విన్ అయితే ఇలా విన్ విన్నాయంటారా నేను లాస్ట్ మిస్ అయినా అనుకుంటారు సరే మీ ఫ్రెండ్ అయితే సో ఓకే రా మా ఫ్రెండే విన్ ఇలా అనుకొని కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది సో మీరే అనుకోండి సో మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే ఓకే మా ఫ్రెండ్ అయితే జాయిన్ అయ్యండు సో మీరు కొంతమంది డిస్సపాయింట్ కూడా ఏంటంటే మా ఫ్రెండ్ గారు కొంచెం పెద్ద ప్లేయర్ సో నన్ను తెలియజేసాడు కావచ్చు అనుకుంటారు సో ఏంటంటే మీరు నాకు పని కానీ మీకు కొంచెం ఫీలింగ్ అయితే ఉంటుంది సో వేరే ఫీలింగ్ ఒక మా ఫ్రెండ్ కదా విన్ అయ్యింది అని చెప్పి కొంచెం హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది సో మీరు కాకుండా వేరే మీ ఫ్రెండ్ కానీ కాకుండా వేరే వాళ్ళు విన్ అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సో మీ ప్లేయర్స్ ఉండే ఇట్లా సో వాళ్ళకి కూడా షేర్ చేసి టోర్నమెంట్ జాయిన్ చేయండి సో మనం చాలా కూడా షేర్ చేయాలి సో ఆటోమేటిక్గా గ్రూప్లో జాయిన్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు సో మీరు పక్కా జాయిన్ కావాల్సి ఉంటే ఇట్లా మేము ట్యాగ్ చేస్తాం సో దాని స్క్రీన్షాట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఓకేనా మరి జస్ట్ ఓన్లీ ఫార్టీ ప్లేయర్స్ సో జల్లీ జల్లి జాయిన్ అయిపోతారు కాబట్టి సో మీరు జాయిన్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ మీరు జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్ అనేది షేర్ చేయండి ఈ వీడియోని సో వాళ్ళు కూడా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తారు ఇంకా వేరే వాళ్ళే సో అట్లా అనమాట సో ఇంకా మనకు టోర్నమెంట్ అయితే చాలా కండక్ట్ అవుతాయి సో మిస్ చేసుకోకుండా మన కమెంట్ పోస్ట్ని సో అన్నింటిని ఫాలో అవ్వండి ఓకేనా గాయస్ ఓకేనా మరి సో ఇప్పుడు వచ్చి మనకు బోర్డ్ గేమ్ అనమాట సో గేమ్ని ఎట్లా మొత్తం ఎట్లా ఉంటాయి అంటే సో రూల్స్ అని అయిపోయినాయి సో ఇంకో కూడా వచ్చేసే మన రూల్స్ ఏమైనా ఉంటాయి అవి మన లెవెల్ అయిపోతాం ఓకేనా సో ఇంకో వచ్చేసరికి మన గేమ్ ఉన్నది సో గేమ్ వచ్చేసి ఏంటంటే మీకు రూమ్ ఐడి పాస్వర్డ్ వచ్చేసి మన గ్రూప్ ఉంటుంది సో గ్రూప్లో వితిన్ టెన్ మినిట్స్లో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది ఓన్లీ టెన్ మినిట్స్ ఛాన్స్ ఉంటుంది సో ఫార్టీ ప్లేస్ అయిపోయిన తర్వాత మీకు రెడీ అని మొత్తం సో డైరెక్ట్లీ వెళ్ళిపోవడమే ఓకేనా కైస్ సో డైరెక్ట్లీ హెల్ప్పోవడమే సో ఇంకో కూడా వచ్చేసి ఏంటంటే సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్టీ ప్లేయర్స్ మేము ఫార్టీ ఎయిట్ ప్లేయర్స్ రూమ్ క్రియేట్ చేస్తాం సో అన్ లిమిటెడ్ యామ్ అయితే ఉండదు సో లిమిటెడ్ యామ్ సో ఓన్లీ నార్మల్ రూమ్ క్రియేట్ చేస్తాం సో క్రియేట్ చేసిన తర్వాత ఫార్టీ ప్లేయర్స్ జాయిన్ అయిన తర్వాత రూమ్ అయితే అయిపోతుంది సో దానిలోకి వెళ్ళి మేము టాప్ టెన్ సెలెక్ట్ చేస్తాం టాప్ టెన్ వాళ్ళు వచ్చారో సో దానికి టాప్ టెన్ సెలెక్ట్ చేసి సో మేము ఏం చేస్తామంటే సో చెప్తా నేనండి సో దాంట్లోకి వెళ్ళి టాప్ టెన్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే సో టాప్ టెన్ వాట్సెస్ టాప్ వన్ సో టాప్ నైన్ వాట్సెస్ టాప్ టూ సో ఇట్లా పెట్టేస్తాం సో టాప్ లాస్ట్కి ఇద్దరు మెలుగుతారుగా సో లాస్ట్కి ఒక సో ఫైవ్ మెంబర్స్ వెలుగుతారు కదా సో ఫైవ్ మెంబర్స్లోకి వెళ్ళి సో మళ్ళొక చిన్న రూమ్ అయితే క్రియేట్ చేస్తాం సో రూమ్ అయితే కాదు ఒక కన్వెక్షన్ గైస్ సో టాప్ టెన్ మన ఫస్ట్ మనం ఫస్ట్ క్లాసిక్ రూమ్ అయితే క్రియేట్ చేస్తాం కదా సో దాని టాప్ టెన్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మళ్ళీ ఇంకొక రూమ్ క్రియేట్ చేస్తాం సో టాప్ టెన్ వచ్చిన వాళ్ళకి సో రూమ్ క్రియే చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రూమ్లలో ఓల్డ్ టాప్ టెన్ మళ్ళీ టాప్ ఫైవ్ టాప్ ఫోర్లో కోలొస్తారు సో టాప్ మళ్ళీ టాప్ ఫోర్ల కోల్ వస్తారు సో టాప్ లోకి వెళ్ళి మేము సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరినీ మళ్ళీ ఇంకో రూమ్కి ఏ మనం ఇంకో గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని అయితే వాళ్ళకి పాస్వర్డ్ అండ్ మళ్ళీ రూమ్ ఐడి ఇచ్చేస్తాం సో తర్వాత టెన్ మెంబర్స్ ఫుల్ అయిపోయిన తర్వాత సో రూమ్ అయితే స్టార్ట్ అవుతుంది సో దాల్ మళ్ళీ మేము ఏం చేస్తాం అంటే టాప్ ఫోర్ సెలెక్ట్ చేస్తాం టాప్ ఫోర్ సెలెక్ట్ చేసిన తర్వాత సో వన్ వర్సెస్ వన్ అన్న పెడతాం సో ఓల్ లాస్ట్ లాస్ట్కి సో ఇద్దరుకి వెళ్తారుగా సో వన్ వర్సెస్ వన్ తర్వాత లాస్ట్కి ఇద్దరు అయితే వెలుగుతారు సో వాళ్ళిద్దరికి వన్ వర్సెస్ వన్ పెట్టిన తర్వాత సో ఓన్ విన్నారో వాళ్ళకైతే మేమైతే పేటిఎం గూగుల్ పే ట్రాన్స్ఫర్ అన్నమాట ఓకేనా మరి సో లాస్ట్కి అయితే క్లాస్ కార్డ్ అయి ఉంటుంది సో టాప్ ఫోర్ వాళ్ళకి క్లాస్ కార్డ్ ఉంటుంది సో మొత్తం వచ్చేసి మనకు రెండు రూమ్లు అయితే ఉంటాయి సో లాస్ట్ ఫైనల్స్కి వచ్చేసి ఏంటంటే సో లాస్ట్ ఒక రూమ్ అయితే ఉంటుంది సో ఫైనల్స్కి కి ఒక డే బిఫోర్ అయితే ఉంటుంది సో ఒక ఇద్దరు రెండు రెండు మూడు రోజులు డిఫరెన్స్ ఉంటుంది సో సెమీఫైనల్ ఫైనల్ వచ్చేసి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది డేటు సో మేము చెప్తాం కమింగ్ పోస్ట్లో కూడా పోస్ట్ చేసామన్నాడు సో వచ్చేసి జస్ట్ మన ఎంట్రీ అనమాట సో ఎంట్రీ రూమ్ అండ్ కూడా ఇచ్చేసి మనకు గ్రూప్లో ఉంటుంది ఫార్టీ ప్లేయర్స్కి సో దాని ఎంట్రీ అయిన తర్వాత సో సెమీఫైనల్స్కి ఎంటర్ అవుతారు టాప్ టెన్ వాళ్ళు సెమీఫైనల్స్లో సో ఓన్లీ మళ్ళీ ఫోర్ ఫోర్ మెంబర్స్గా సెలెక్ట్ అవుతారు దాలా వెళ్ళి ఫైనల్స్కి వేసి ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్కి లొక్కర్ అయితే విన్నర్ అయితే ఉంటారు సో అదనమాట సో డోంట్ మిస్ ఇట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఓకే కలిసి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి ఒకనా టైం సెవెన్ అయితే బాబా బాయ్